నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగరం 48వ డివిజన్లోని వైసీపీ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు వైసీపీ నాయకుడు హాజీ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జెండా మోసం, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కష్టపడ్డామన్నారు. రూపన్న మంచి వ్యక్తి అని, ఆయనకు అండగా నిలిచామనే కొందరు జీర్ణించుకోలేక ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం బుద్ధ స్తంభాల్ని జెండా చేతులు పట్టుకుని, అదే జెండా నెత్తి మీద పెట్టుకుని పడిన కష్టానికి మీరందరూ సాక్ష్యం. దానికి కారణం ఉదాహరణగా జరిగిన పరిణామం. ఇదే విధంగా కొన్ని నెలల నుంచి వేధింపులు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర్ చనిపోతే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కాకముందు నుంచి మా జగనన్న సీఎం అవ్వాలా, మా రాజశేఖర్ గారి కుమారుడు అదే విధంగా మైనార్టీలకి 4% కల్పించిన రాజశేఖర్ గారి ఆశయాలు సాధించాలంటే జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షతో మనమందరం ఈరోజు 48వ డివిజన్ కార్పొరేటర్ నుండి తహసీన్ గారు మా వదిన, అదే విధంగా మా అన్న ఎస్ఆర్ ఇంతియాజు ఇంతకు ముందు ఈ పార్టీ కోసం ఇదే కోసం స్టేషన్లకు వెళ్ళి ఎస్పీ గారి చేత లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళిన వ్యక్తి ఈ ఎస్ఆర్ ఇంతియాజ్ గారు, ఈ వార్డు కార్పొరేటర్ భర్త. ఖచ్చితంగా రూప్ కుమార్ యాదవ్ గారు ఏందనేది త్వరలో మీ అందరికీ ఈనాటికి తెలుసు. జిల్లా ప్రజల్లో నాలుకైనటువంటి రూప్ కుమార్ యాదవ్ గారి వెంటే ఉంటాం. ఖచ్చితంగా ఆయన వెంటే ఉండి అగ్రస్థానానికి తీసుకెళ్ళవచ్చు. మా ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉంచి మరొకసారి తెలియజేసుకుంటూ ఇలాంటి దాడులు, ఇలాంటి చిల్లర చేష్టలు ఆపండి. ఇప్పటికే నవ్వులు పాలై ఉన్నారు. ఖచ్చితంగా ఆపకపోతే రాబోయే రోజుల్లో మీరు నష్టపోతారు. దానికి ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రజలకి అంతా తెలుసు ఎవరు కష్టపడతారు, ఎవరు డూప్ షాట్లు చేస్తారని. ఇదే నేను ఆపి కార్యకర్తలకు వెళ్ళండి. ఇంకా అభివృద్ధి ఏం చేయాలని ఆలోచించాలి. కానీ ఇలాంటి విధ్వంసాలు, దాడులు చేసుకుంటే పోయేది మన పరివే. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈ రోజున ఎస్ఆర్ ఇంతియాజ్ గారు కష్టపడలేదా? ఆనాడు నుంచి ఈనాటి వరకు అదే జెండా నెత్తిన పెట్టుకున్నాడే. ఏ ఈ రోజు దాడులు చేస్తుంటే ఏ విధంగా మీరు సమర్థిస్తారు? ఆపాలా? నేను ఆపి అందరం కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసి మరొకసారి 2024 జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ గారిని సీఎం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.